భూమిలో పుట్టడమే మనం చేసిన తప్ప, ఆవేశం ఆపుకోలేని అమ్మా నాన్నదే తప్ప అంటూ పాటతో ఆగిపోయిన అలనాటి కష్టం ఇవాళ మళ్లీ రిపీట్ అవుతోంది. ర్యాంకు లక్షన్నర దాటినా సరే వాడికి ఫీజు పెడదే లేదు. స్టేట్ ఫస్ట్ వచ్చిన ఇంకో తెలివిగల కుర్రాడు మాత్రం లక్షల కొద్దీ ఫీజులు కుమ్మరించాలి. ఇంజనీరింగ్ కాలేజీలనబడే సూపర్ మార్కెట్లో సుఖంగానే సీట్లు దొరికేస్తున్నా సామాజిక వర్గాల సాకుతో చదువుకు నోచుకోలేని పిల్లలు ఇవాళ లక్షలాది మంది. నిజంగా చెప్పండి, ఫీజు వాపస్ పథకం ఇదెవ్వరికి సొంతం? కల్చరా, ఇప్పుడు కల్చరా, ఏంటా ఏంటా చేస్తున్నది? కాల్తీకి పేలుతుంది, కదిలేవో, నేను కాలు తీస్తాను. బటన్ బాంబ్ మీద కాలు పెట్టేశాడు. ఆ కాలు కనుక పక్కకు తీస్తే ఖచ్చితంగా పేలిపోతాడు. సినిమా క్లైమాక్స్లో తరచూ కనిపించే ఈ థ్రిల్లింగ్ మూమెంట్ ఇవాళ మన ప్రభుత్వాలకు వాటి పరిస్థితులకు కూడా దర్పణం పట్టేస్తోంది. లెక్కలు తిరగబడిపోతాయి, దివాళాకు దగ్గరైపోతాం అనక ఖజానా కాస్త గొడ్డుబారిపోతుంది. ఫ్యూచర్ ఇంత స్పష్టంగా కనిపిస్తున్న బంగారు లేళ్లలాంటి ఆ పాత పథకాల్ని ఒక్క ఇంచైనా సంస్కరించుకోలేని నిస్సహాయ స్థితి ఈ కిరణ్ సర్కార్ది. మొన్నటి ఆరోగ్యశ్రీదైనా, నిన్నటి ఉచిత కరెంటుదైనా, ఇవాల్టి ఫీజు వాపస్దైనా స్కీమ్ పేరు మారిపోవచ్చు, బట్ స్టోరీ లైన్ మాత్రం సేమ్. ఒక్కడుగు ముందుకేయాలన్న ఈ రెండు అపోజిషన్ పార్టీల కోరలకు అడ్డంగా దొరికిపోతామన్న భయం ఈ కిరణ్ సర్కార్ది. అలనాటి ఉచిత వరాలే ఈయన మెళ్ళలో వేళ్లాడుతున్న ఈలనాటి తాచుపాములా. రీఎంబర్స్మెంట్ స్కీమ్ ఫ్లాష్ బ్యాక్ నుంచి పుట్టిన సదరు నల్ల తాచుల్లో ఇది ఒకటి. గవర్నమెంట్ కాలేజీల్లోనే ఇంటర్మీడియట్ చదివుండాలి. ఎంసెట్ ర్యాంకు 10,000 దాటకూడదు. ఈ రెండు క్వాలిఫికేషన్లు లేకపోతే ఫీజు వాపస్ పథకానికి పనికి రాకుండా పోతారు. ఇలా రెండే రెండు సవరణలతో ఫీజు పథకాన్ని తిరగరాసుకున్న ప్రభుత్వానికి రాజకీయపు తేళ్లొచ్చి ఒళ్లంతా కుట్టేస్తున్నాయి. అంతా ఇవ్వాల్సిందే, అందరికీ ఇవ్వాల్సిందే అంటూ ఫీజు పథకం మీద మంత్రి పితారి వారికి ఫిర్యాదు చేసుకుందో ప్రధాన ప్రతిపక్షం. మీరు 35,000 కడతారా, 50,000 కడతారా, మాకు అనవసరం. కానీ ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా ఖచ్చితంగా ప్రతి విద్యార్థి చదువుకునేటువంటి పద్ధతిలో మీరు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వం ఇవాళ ఏదో విధంగా తప్పించుకొని మరి ఈ యొక్క పేద విద్యార్థులు చదవకుండా ఆటంకం కల్పిస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలుగుదేశం ఇవాళ రేపో మిగతా పార్టీలు కూడా స్టూడెంట్స్ నేసుకుని ఊరేగింపులు కూడా షురూ చేసినా చేయొచ్చు. కానీ రాజకీయపు రంగును తుడిచేసుకుని కాసేపు బయటకొచ్చి ఒక్కళ్ళైనా ఒక్కసారైనా ఆలోచించారా అన్నది అసలు సీసలు ప్రశ్న. 35,000 కనీస రుసుము సంగతిని పక్కకు పెడితే 50,000 నుంచి 105,000 దాకా ఫీజులు వసూలు చేసే 85 మెగా కాలేజీల్లో సైతం బీసీ ఎస్సీ అండ్ ఎస్టీ స్టూడెంట్లకు ప్రభుత్వమే బాధ్యతగా నిలుస్తోంది. 0.5 రూపాయి ఖర్చు లేకుండా 4 ఏళ్లు చదివించి బయటకు పంపేస్తుంది. కానీ మిగతా సామాజిక వర్గాల నుంచి జాయిన్ అయిన ఆర్థికంగా వెనకబడ్డ విద్యార్థుల సంగతేంటి? లక్షలు పొయ్యలేని వాళ్ల కుటుంబాల మాటేమిటి? రిజర్వేషన్లనబడే మాటే తెలియని 45% పైగా జనాభా గురించి ప్రభుత్వమైనా ప్రతిపక్షమైనా ఒక్కసారి కూడా ఆలోచించింది లేదు. మీరిచ్చే సబ్సిడీలకు ఓట్లప్పుడు పంచే సారా పొట్లాలకు తేడా లేదన్నది మీకు తెలుసు. కనీసం పిల్లల చదువుల దగ్గరైనా రుజుమార్గంలో ఆలోచించలేరా? ప్రతిభను ప్రావీణ్యాన్ని లెక్కలోకి తీసుకోవాలన్న ధ్యాసే లేదా? ఇది మనందరి సరాసరి సూచన, సార్వజనీనమైన ఆలోచన కూడా. విద్యార్థుల మధ్య వైషమ్యాన్ని సృష్టించి అంతరాన్ని పెంచి పోషించే ఈ కుల ప్రాతిపదిక ఇంకా ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు? ఎవరైనా ముందుకొచ్చి మాట్లాడితే వీడు బీసీ వ్యతిరేకంటూ ముద్రేసి కొట్టడం, అగ్రవర్ణాలకు తొత్తులంటూ కసి కొద్దీ కాచింత బురద కూడా పూసేయడం ఇది జరగబోయే తతంగం. అందుకే
అణగారిన వర్గాలకు నొప్పి కలిగించే పల్లెత్తు మాటైనా మాట్లాడడానికి ఒక్క పార్టీ ముందుకు రాదు, ఒక పత్రిక బయటికి రాదు. సరిగ్గా ఇక్కడే కొన్ని నిప్పులాంటి నిజాలు నిశ్శబ్దంలోనే కరిగిపోతున్నాయి. వెనకబడ్డ వర్గాల్ని ముందుకు లాక్కురావడానికేనంటూ 60 ఏళ్లకు ముందు రాజ్యాంగం ప్రసాదించిన ఫార్ములాల్ని ఇప్పుడు ఫాలో అయిపోతున్నాం. వాటిని పరిస్థితులకు తగ్గట్టు మార్చుకునే దమ్ము ధైర్యం ఇవాల్టి ఓటు బ్యాంకు రాజకీయాలకు లేకపోవచ్చు. ఏ రంగంలోనైనా రిజర్వేషన్లు ఫలానా పర్సంటేజీ దాటకూడదంటూ ఒక క్రీమిలేయర్ను తీసుకున్నా అది కూడా ఏదో గీత దగ్గరే ఆగిపోయింది. కులవృత్తులు నాశనం అయిపోతున్నాయన్న కోణంలో బీసీలకు చెయ్యిచ్చి పైకి లేపాలన్నది సదుద్దేశమే కావచ్చు. ఎందుకంటే ఇవాళ కుమ్మరివాళ్ల దగ్గర కుండలు కొనుక్కునే వాళ్ళు లేరు, మగ్గందారు దగ్గర ఖద్దరుగుడ్డలు అమ్ముడుపోవు, ఆదాయ మార్గాలు మూసుకుపోయి ఆకలితో అలమటించే ఇటువంటి వృత్తుల వాళ్లకు చేయూతనేది ఒక అత్యవసరం. వాళ్లు బావుండాలి, వాళ్ల బిడ్డలు చదువుకోవాలి. కానీ బీసీయేతర వృత్తులు సైతం కొన్ని అంతరించిపోతున్న సంగతి మనం ఎందుకు మర్చిపోతున్నాం? పౌరోహిత్యం తప్పిస్తే వేరే మంత్రాలే తెలియని ఒక బ్రాహ్మడు, పచారీ కొట్టు పెట్టి పొట్ట పోసుకునే ఇంకో వైశ్యుడు, కామందు దగ్గరే చివరిదాకా కమిలిపోతున్న ఓ రెడ్డి రైతు మన ముందటే కనిపిస్తారు. వీళ్లకు కొడుకులుంటారని, వాళ్లు చదువుకోవాలని ఎందుకు అనుకోరు? అందుకే కుల ప్రాతిపదికన కాదు, పద్ధతిగా చదువుకుంటున్న వాడికే డబ్బులివ్వండి, పనికి బాలిన వాడికి, బాధ్యత మర్చిపోయిన వాడికి కాదు. ప్రతిభావంతుడికే పట్టం కట్టండి, పిల్లల చదువుతో చెలగాటాలు మానేయండి. ఇది ఏ ప్రభువుల వారైనా విన్నవించుకోవాల్సిన సూచన. కాకపోతే గెలవడానికి దారులేసే పథక రచనకే పెద్దపీటలేసే ఇవాల్టి పాలిటిక్స్ లో వర్కౌట్ అవుతాయా? తెలిసి తెలిసి చేతులు కాల్చుకునే అమాయక పార్టీలు ప్రభుత్వాలు ఇక్కడేవీ లేవు. ఎందుకంటే ఓటు బ్యాంకుల్ని కొల్లగొట్టడంలో ఉచితం అనబడేదే ఒక విజయవంతమైన రాజమార్గం. ఇదెప్పుడో రుజువైపోయిన రాజనీతి సూత్రం కూడా. మేళ్ల రాజాల నాటి ముల్లుల్ని నల్లుల్ని భరించడానికి అందుకు కావలసిన శక్తిని కూడా తీసుకోవాలి. అంతే తప్ప ఆ రాధారుల్ని మాత్రం మూసేయనే కూడదు. అప్పట్లో కొన్ని ప్రత్యేకమైన అవసరాల కోసం నాటుకున్న విత్తనాల నుంచి ఇవాళ విషపు మొక్కలు మొలుచుకొస్తుంటే కలుపు తీసే మొనగాడితనం మన దగ్గర లేనందుకు మనమే ఇక్కడ సిగ్గుపడిపోవాలి. రాయలవారి కాలంలో రోడ్ల కిరువైపులా చెట్లను నాటించారంటే పర్యావరణం మీద ముచ్చట పడ్డాడనో, మన శ్వాసకోశాలకు ఆక్సిజన్ల కోసమో అనుకుని ఆ ట్రెండును అలాగే కంటిన్యూ చేసుకుంటాం. కానీ సొంత మేళ్ల కోసం ఊళ్లకు ఊళ్లనే అమ్మి పెట్టుకున్న ఆ తర్వాతి రాజాల వారి ఘనకార్యాలు ఇవాళ ఘనీభవించి వాటిని మొయ్యలేక మన భుజాలు వాచిపోతుంటే కనికరించడం మానేసి కారాలు బిర్యాలు నూరుతాయెందుకు ఇవాల్టి అపోజిషన్లు? ఈ వత్తిళ్లు చేసుకున్న పుణ్యంతోనే ఎందుకు, ఎక్కడా, ఏమిటనే విచక్షణతో కూడుకున్న ప్రశ్నలు ఎప్పుడో చచ్చిపోయాయి. అడ్డదారి, గొర్రెల మంద, ఇదే ఇవాల్టి పాలనా సూత్రం. కోట్లు కొల్లగొట్టచ్చన్న ఆర్థిక పరమైన యావతో కొందరు కుబేర్లు ఊరికి నాలుగుకు తగ్గకుండా ఇబ్బడి ముబ్బడిగా ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టేసుకుంటే వాటికి ఆహారం సమకూర్చడం కోసం ఫీజు రీఎంబర్స్మెంట్ అనబడే ఒక ఫ్లాష్ సచివాలయంలో మెరిసిందనేది ఒక ఆరోపణ. డబ్బులు లేక పై చదువుల్ని ఆపేయకూడదన్న మహారాజుల దొడ్డ మనసు 2 లక్షల ర్యాంకులోళ్లకు కూడా బీసీ కోటా కింద సీటేసి కూర్చోబెట్టింది. కానీ గుడ్డి వెలుతురు కింద చదువుకుని 1000 లోపల ర్యాంకు తెచ్చుకున్న ఒక మెరుగైన విద్యార్థికి మాత్రం 5 పైసలు ఇవ్వడానికి ఏ మహారాజు ముందుకు రాడు. మరి మేళ్లరాజా వారి మానస పుత్రికల మజాక. పథకాలు సరే, ఇక్కడ పాలనెక్కడెచ్చింది? ఇంతేసి సర్వీసున్న మన సర్కార్లకు కనీసం కాలేజీల్లో కట్టాల్సిన ఫీజు సైజుల్ని తేల్చుకోవడం మాత్రం తెలియడం లేదు. ఇలా సాగిపోయిన ఈ 40 రోజుల గ్యాప్లోనే రాష్ట్రంలో 717 ఇంజనీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్లు ఆగిపోయాయి. ఈ నాంచుడు రాజావార్లతో తిక్కపట్టిపోయి పొలోమని పక్క రాష్ట్రాలకు పారిపోయిన పిల్లలు ఉన్నారు. ఇన్నేళ్లు గవర్నమెంటోళ్ల జూనియర్ కాలేజీల్ని గాలికి వదిలేసి కార్పొరేట్ విద్యను ఆకాశమంత ఎత్తుకు చేర్చింది, ప్రైవేటోళ్ల జేబులు నింపింది మన సర్కారుడే. మరి ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీల్లో చదివినోళ్లకి ఫీజు పథకంలో ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటూ అడ్డగోలుగా వాదిస్తోంది ఈ సర్కారుడే. మరి ల్యాబులు లెక్చరర్లు లేని కాలేజీల్లో చదువు చెప్పించుకోని పాపానికి ఈ పిల్లలు వాళ్ల తల్లిదండ్రులు ఏ దేవుడి దగ్గరికెళ్లి దండం పెట్టుకోవాలి? ఫీజుల పథకాన్ని సంస్కరించుకోవాలన్న ఒకనొక తొందరతనం వల్లే ఇలా తప్పటడుగు పడుతోందా?
ఆనాటి మేళరాజా వారి పెంపుడు కుక్కలు ఇవాళ మనల్ని ఇలా కరిచినా కాటేసినా కిక్కురు మనకుండా పడుండాలి. అటెండెన్స్ లేకపోయినా, బ్యాక్లాగ్స్ మిగిలిపోయినా, అస్సలు కాలేజీ ముఖమే చూడకపోయినా పర్వాలేదు, మేమున్నాం మీకెందుకు, మేమే ఫీజు కట్టి రసీదు తెచ్చి చేతుల్లో పెట్టేస్తామంటూ ప్రభుత్వాలు భరోసాలు ఇచ్చినంత కాలం చదువులు చతికిల పడుతూనే ఉంటాయి. 90% మార్కులతో దిగ్విజయంగా పాస్ అయిన వాళ్లను చేరదీసి భుజం తట్టి వాళ్ల ప్రతిభను స్కాలర్షిప్పులతో సత్కరించే ఒక చంద్రబాబు పథకానికి ఆ తర్వాత ఎందుకో కాలం చెల్లిపోయింది. ఇప్పుడు పరీక్షలు మార్కులు కాదు, అడ్మిషన్లు ఫీజులే ప్రధానం. ఏ కులం ఏ మతం అంటూ ఆరా తీయకుండా డిస్టింక్షన్లో పాస్ అయ్యే బుద్ధిమంతుడిని వెతికి పట్టుకుని వాడు నికార్సైన పేదవాడైతే మీ ఫీజు వాపసు పథకాన్ని వాడి జేబులో పెట్టేయండి. డోంట్ వేస్ట్ దీస్ గోల్డ్ మెడల్స్.